నా పేరు డాక్టర్ చంద్రబాబు. నేను నారాయణ మెడికాలజీలో వైద్య విభాగానికి హెచ్ఓడిగా మరియు ప్రొఫెసర్గా ఉంటున్నాను దాదాపు 2 సంవత్సరాల నుంచి. డాక్టర్ గారు, రక్తపోటు అవేర్నెస్ మంత్ ఎందుకు జరుపుకుంటారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు, అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఆదేశం కూడా ఈ మాసమంతా రక్తపోటు గురించి అవగాహన సదస్సులు, రక్తపోటు ట్రీట్మెంట్ గురించి ప్రజలకు తెలిసే ఉన్న లాభ నష్టాలు, రక్తపోటు ఎలా మాత్రలు లేకుండా తగ్గించుకోవాలి, ఒకవేళ వస్తే మాత్రలు వాడి ఏ విధంగా అదుపులో పెట్టుకొని తమ ఆరోగ్యాన్ని నిలుపుకోవాలి అనే దాని గురించి అవగాహన సదస్సు ఈ మంత్ అంతా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో, బయట కూడా నారాయణ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నారు. డాక్టర్ గారు, రక్తపోటు అంటే ఏమిటి? సాధారణంగా మనిషికి రక్తపీడనము, హైపర్ టెన్షన్ 120/80, సిస్టోలిక్ 120, డయాస్టోలిక్ 80 మాత్రమే ఉండాలి. అంతకంటే 1 మిల్లీమీటర్ ఎక్కువ ఉన్న దాన్ని రక్తపీడనము, ఆ రక్తపోటు అంటారు. దాంట్లో 130/90 గ్రేడ్ 1గా కానీ, 150/100 గ్రేడ్ 3 కానీ, 180/110 గ్రేడ్ 3 సివియర్ గ్రేడ్గా కానీ నిర్ణయిస్తారు. డాక్టర్ గారు, రక్తపోటుకి గల కారణాలు ఏమిటి? రక్తపోటు సాధారణంగా వయసు పెరిగే కొద్దీ రక్తనాళాలు గట్టిపడి రక్తపోటు వస్తుంది. ఎవరికైనా కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు డెఫినెట్గా రక్తపోటు ఎక్కువ మందిలో వస్తుంది. కానీ ఈ మధ్య 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ కూడా రక్తపోటు వస్తుంది. దానికి ముఖ్య కారణాలు స్మోకింగ్ చేయడం వల్ల, అదేవిధంగా ఉప్పు, అన్నంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల, మోర్ దాన్ 6 గ్రామ్స్ కంటే ఒక రోజుకు ఎక్కువ తీసుకుంటే ఈ రక్తపోటు వచ్చే దానికి, అదేవిధంగా ఊబకాయము, ఎక్కువ పనిచేయకపోవడము, వ్యాయామం చేయకపోవడము, ఎక్కువ టెన్షన్సు, యాంగ్జైటీ వలన కూడా, స్ట్రెస్ వలన కూడా ఈ రక్తపోటు వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా సెకండరీ హైపర్ టెన్షన్, ఈ కిడ్నీ జబ్బుల వలన కూడా, లేకుంటే ఎండోక్రైన్స్ డిసీజ్ వలన, థైరోటాక్సికోసిస్, థైరాయిడ్ డిసీజెస్, కుషింగ్ సిండ్రోమ్ అనే సెకండరీ హైపర్ టెన్షన్ వలన కూడా రక్తపోటు వచ్చేదానికి ఆస్కారం, దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. ఈ కారణాలు లేకుండా మామూలుగా వచ్చే హైపర్ టెన్షన్ ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. డాక్టర్ గారు, మందులు వాడకుండా రక్తపోటుని తగ్గించవచ్చా? మాత్రలు లేకుండా ప్రతిరోజు 20 నుంచి 40 నిమిషాల వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే 5-10 మిల్లీమీటర్స్ వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయడం వలన కూడా, పొగాకు లేడీస్లో పొగాకు తీసుకుని నశము, చుట్ట ఇటువంటి మానివేయడం వలన కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మామూలు ఉప్పు 6 గ్రామ్స్ కంటే ఎక్కువ తినకుండా 2-3 గ్రామ్స్ తీసుకుంటూ ఎక్కువ పనిచేస్తూ టెన్షను, స్ట్రెస్కు లోను కాకుండా మెడిటేషను, వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును మాటలు లేకుండా కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చు. కానీ ఈ రక్తపోటు వచ్చిందా లేదా, కనీసం 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకటి, డెఫినెట్గా ఒకటి ప్రతి ఒక్కరూ డాక్టర్ దగ్గర బీపీ ఆపరేషన్తో చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, రక్తపోటు వలన ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి? రక్తపోటు వలన ఎక్కువ ఉంటే 130/90 అని చెప్పాను, లేకుంటే 150/100, లేకుంటే 180/190 ఉన్నప్పుడు గుండె లావ్ అయ్యి దెబ్బతినే హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా కిడ్నీస్, మూత్రపిండాలు కూడా దెబ్బతిని రీనల్ ఫెయిల్యూర్ ఉండి హీమోడయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం రావచ్చు. అదేవిధంగా రెటీనా, కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా బ్రెయిన్లో ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్ అంటే రక్త స్రావము, అదేవిధంగా పెరాలసిస్, పక్షవాతం వచ్చేదానికి కూడా ఈ హైపర్ టెన్షన్ వలన, ఈ రక్తపోటు గురైన వాళ్ళు ఈ ప్రమాదాలు వలన బాధపడతారు. డాక్టర్ గారు, రక్తపోటు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి చెకప్ చేసుకోవాలి? రక్తపోటు వచ్చిన తర్వాత డెఫినెట్గా నెలకు ఒకసారి డాక్టర్ దగ్గర కానీ ఇంటికా దగ్గర కానీ డిజిటల్ బీపీ ఆపరేటర్తో చెకప్ చేయించుకోవాలను. డాక్టర్ గారు, రక్తపోటుకి ఎన్ని రకాల మందులు ఉంటాయి? దాదాపు 7-8 రకాల మాత్రలు ఉన్నాయి. దాంట్లో బీటా బ్లాకర్స్ అంటే మెటప్రోలాలు, అటెన్లాలు, ఈ మాత్రలే కాకుండా ఎన్లాపిల్లు, లొసాటాను, అదేవిధంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అమిలోడిపిన్,
సిలాకార్, అదేవిధంగా సాల్బిట్రాల్, వాల్సాటర్ అనే మాటల్లో, ప్రజోసిన్ అనే మాటల్లో చాలా రకాల మాటలు ఉన్నాయి. ఈ మాటల్లో డాక్టర్ సలహా ప్రకారం క్రమము తప్పకుండా వేసుకుంటే డెఫినెట్గా బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ బీపీ కంట్రోల్లో ఉంటే ఈ ఆర్గాన్స్, గుండె కానీ, మూత్రపిండాలు కానీ, రెటీనా కానీ, మెదడు కానీ దెబ్బతినకుండా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు తమ ఆయుస్సును, ఏజ్ను మామూలు వాళ్ళగానే పెంచుకోవచ్చు. డాక్టర్ గారు, రక్తపోటుని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు? రక్తపోటు ఎక్కువ వస్తే, లేకుంటే రక్తపోటు చాలా రోజులు ఉంటే దానివల్ల గుండెపోటు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. గుండెపోటు వస్తే రోగి వెంటనే మరణిస్తాడు. ఏ వలన అంటే వెంట్రుకులార్ ఫిబ్రిలేషన్. గుండె సాధారణంగా 170 నుంచి 100 వరకు కొట్టుకుంటుంది. అది 120 కానీ 150 కానీ అంతకంటే ఉంటే వెంట్రుకులర్ టాకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటారు. దీనివలన వెంటనే రోగి చనిపోయేదానికి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రక్తపోటు లేకుంటే హైపర్ టెన్షన్ ప్రజలను సడన్గా మరణానికి గురి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హార్ట్ అటాక్ వలన కానీ, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా కూడా, హైపర్ కెలీమియా వచ్చినా కూడా సడన్గా మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా బ్రెయిన్లో రక్తస్రావం, అంటే ఇంట్రాసెరిబ్రల్ బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరిగేదానివల్ల కూడా సెరిబ్రల్ హెమరేజ్ వచ్చి వెంటనే చనిపోయేదానికి ఆస్కారం ఉంది. అందువలన దీన్ని హైపర్టెన్షన్ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. అంటే వితౌట్ ఎనీ, వెంటనే మామూలుగా రోడ్డున పోయినటువంటి బీపీ సడన్గా ఎక్కువయ్యి ఈ దీనివల్ల ఈ రక్తపోటుకు సంబంధించి వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ వలన లేకుంటే ఇంట్రాసెరిబ్రల్ వలన వెంటనే చనిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తపోటు ఉన్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ దగ్గర పోయి నెలకొకతూరి క్రమంగా తప్పకుండా పరీక్ష జరుపుకోవాలి. అదేవిధంగా డాక్టర్లు సూచించిన మేరకు మాటల్లో క్రమం తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా అది ఉప్పు తగ్గించడము, రోజు వారి వ్యాయామం చేయడం వలన, ఊబకాయం తగ్గించుకోవడం వలన, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం వలన కూడా ఈ ప్రమాదం నుంచి, సైలెంట్ కిల్లర్ నుంచి మనము కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, 10 మందికి బీపీ చెకప్ చేస్తే ఎంతమందికి బీపీ కరెక్ట్గా ఉంటుంది? 100 మంది రక్తపోటు తీసుకుంటే దాదాపు 50 మందికి రక్తపోటు ఇంకా కనుక్కోవడం లేదు. ఎందుకంటే చాలామందికి అవగాహన లేకుండా పల్లెటూళ్ళలో కానీ వేరే నాకెందుకులే రక్తం వస్తుంది, రక్తపోటు వస్తుంది, ఆర్ హైపర్ టెన్షన్ వస్తుంది అని నెగ్లెక్ట్ చేయడం వలన, చూపించుకోవడం వలన మనము 100 మందిలో 50 మందిని మాత్రమే గుర్తిస్తున్నాము. 50 మందిలో ట్రీట్మెంటు 50 మందికి ఇస్తే 25 మంది మాత్రమే సక్రమంగా తీసుకుంటారు. ఆ 25 మంది కూడా క్రమం తప్పకుండా, దాంట్లో 12.5 మెంబర్సే ఈ రక్తపోటు వచ్చిన వాళ్ళు, 100 మందికి వస్తే 12 మంది మాత్రమే సక్రమంగా ఖచ్చితంగా మందులు వేసుకొని రక్తపోటు బారి నుంచి ప్రమాదాన్ని రక్షించుకున్నారు. ఇంకా మిగతా 50 మంది ఇంకా తెలియదు. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి 30 ఏళ్ళ నుంచి సెకండరీ హైపర్ టెన్షన్ కానీ, 40, 50 ఏళ్ళ నుంచి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కానీ ఉండేది గుర్తించాలని, ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ పరీక్ష చేయించుకోవాలి. అట్లా చేయించుకున్నట్లయితే రక్తము, బీపీ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. ఒకవేళ అట్లా కనుక్కొచ్చి డాక్టర్ సూచించిన విధానం మేరకు ఈ కారణాలు లేకుండా ఉప్పు తక్కువ తినడము, వ్యాయామం చేయడం వలన, అదేవిధంగా డయాబెటీస్ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం వలన, అంటే డాక్టర్ చెప్పిన మాటలు తీసుకొని కూడా ఈ రక్తపోటును అదుపులో పెట్టుకొని జీవ ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. డాక్టర్ గారు, రక్తపోటుని మందులతో తగ్గించుకోవడం వలన మనిషికి, కుటుంబానికి, దేశానికి ప్రయోజనం ఉందంటారా? ఒక రక్తపోటు వస్తే డాక్టర్ దగ్గర చూపించుకుంటే కొన్ని మాటల ద్వారా, ఈవెన్ 20-30 రూపాయలు రోజుకు, 10 నుంచి 20 రూపాయలు, లేకుంటే గవర్నమెంట్ ఫ్రీ మెడికేషన్ ద్వారా ప్రతి పల్లెల్లో కూడా, ప్రతి అంబులెన్స్లో కూడా ఇస్తున్నారు, 108, 104 ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తపోటు రాకుండా ఉండడానికి తీసుకుంటే దాదాపు 50 దెబ్బతినాలు. ఒక అతనికి గుండెపోటు వచ్చే కానీ, లేకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే కానీ, లేకుంటే పక్షవాతం వస్తే కానీ అతని జీవితాంతము బెడ్ పైన ఉండాల్సి వస్తుంది.
ఒకవేళ పక్షవాతం వస్తే అతను ఉద్యోగం కోల్పోతాడు, అదేవిధంగా ఎందుకు పనికి రాకుండా ఇంట్లోనే ఉంటారు, అతను కూడా ఫ్యామిలీకి బర్డెన్గా ఉంటాడు. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింటే డయాలసిస్ డెఫినెట్గా అవసరమవుతుంది, లేకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్, దీనివల్ల కొన్ని 100 రూపాయలతో పోయే జబ్బును కరెక్ట్గా లేసుకుంటుంది, కొన్ని 1000 రూపాయలతో హార్ట్ స్టంట్ కానీ లేకుంటే పక్షవాతానికి కానీ ఈ డయాలసిస్ ద్వారా అతని కూడా లేకుంటే అది గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా సమాజంలో కూడా ఎక్కువ మంది ఉద్యోగం పని చేసుకోకుండా ఉంటారు. అదేవిధంగా ఒకవేళ ఒక 40-50 ఏళ్ళ వ్యక్తి ఈ విధంగా రక్తపోటుతో హార్ట్ అటాక్ వచ్చే కానీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే కానీ తన సంసార బాధలంతా వేరే వాళ్లకు ఉపజెప్పాలి, అతను కూడా అది మా ఉద్యోగాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి సమాజ మనిషికే కాకుండా కుటుంబానికి, అదేవిధంగా దేశానికి, సమాజానికి రక్తపీడనం సరిగా కంట్రోల్ చేసుకోవడం వల్ల చేసుకోకుండా మాత్రలు వాడకుండా ఉంటే చాలా ప్రమాదం ఉంటుంది. ఎక్కువ ఖర్చు హెల్త్ బడ్జెట్ కూడా ఈ అవయాలు దెబ్బతినేదానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ 30 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా రక్తపోటును గుర్తించుకోవాలి. ఒకవేళ వచ్చినట్లయితే రాకుండా కూడా ఈ నాన్ ఫార్ములా మందులు లేకుండా ఉప్పు తగ్గించడం వలన, వ్యాయామం చేయడం వలన, స్మోకింగ్ లేకుండా చేసుకోవడం వలన, అదేవిధంగా ఊబకాయం తగ్గించుకోవడం వలన, బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం వలన, అదేవిధంగా డయాబెటీస్ మధుమేహము కంట్రోల్లో పెట్టుకోవడం. మధుమేహం ఎక్కడ ఉంటుందంటే ఈ రక్తపోటు మరియు డయాబెటీస్ వస్తే డబుల్ వెజ్డ్ అంటే డ్యూయల్ రెండుగా ఈ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఈవెన్ మామూలుగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఒక్కటే వస్తే ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు దెబ్బతింటాయి. అదేవిధంగా ఒక మనిషిలో రక్తపీడనము మధుమేహము రెండూ కలిసి ఉంటే ఈవెన్ 2 ఏళ్లకే హార్ట్ దెబ్బతినవచ్చు, కిడ్నీ దెబ్బతినవచ్చు, అదేవిధంగా రెటీనా కంటి చూపవచ్చు, అదేవిధంగా మెదడు కూడా దెబ్బతిని చాలా ప్రమాదాలకు గురి కావడవచ్చు. ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కావచ్చు. ఒకతూరి రక్త కిడ్నీ ఫెయిల్యూర్ అయితే జీవితాంతము డయాలసిస్ చేయించుకోవాలి. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోండి, దానికి లక్షల్లో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ప్రతి నెల 15,000 రూపాయల వరకు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించడం వల్ల కూడా ఖర్చు అవుతుంది. డయాలసిస్ కూడా ప్రతి రోజుకు ఒక డయాలసిస్ 1,500 రూపాయలు అవుతుంది. వారానికి 3 మాటలు, నెలకు 12 మాటలు చేయించుకోవడం వల్ల దాదాపు 15,000 వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అతను ఏ ఉద్యోగానికి పోవడానికి కూడా మా తీరిక ఉండదు. దాదాపు 4 గంటల నుంచి 6 గంటల వరకు హాస్పిటల్లోనే డయాలసిస్ మిషన్ దగ్గరనే ఉండి చేయించుకోవాలి. ఈ విధంగా చాలా బాధలు గురి కావాల్సి వస్తుంది. దానివలన ఫ్యామిలీ కూడా బాధలు గురి కావాల్సి వస్తుంది. వేరే ఈ డయాలసిస్ దగ్గర సెంటర్ల దగ్గర కూడా వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా హార్ట్ పోటు వచ్చినట్లయితే స్టంట్ కానీ బైపాస్ కానీ అవసరం కావచ్చు. అదే కూడా కంటి దెబ్బతినంటే లేసర్ చికిత్స లేకుంటే పూర్తిగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని కారణాల వలన ప్రతి ఒక్కరూ రక్తపీడనాన్ని ఉందా లేదా అని కరెక్ట్గా చూపించుకొని నెలకొత్తుడి కానీ సంవత్సరానికి వస్తుంది. ఒకవేళ ఉన్నట్లయితే ఈ సలహాలు పాటించి మాటల్లో ఖచ్చితంగా క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఒకతూరి మాటల్లో వేసుకొని ఏముందిలే అని మానేస్తే ఇది అవయాలు మామూలుగానే ఉంటుంది, కానీ ఈ అవయాలు దెబ్బతిన్నప్పుడు దానివలన సీరియస్గా హార్ట్ అటాక్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఈ అది బ్రెయిన్ స్ట్రోక్ కానీ గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవగాహన గవర్నమెంట్ వారు కల్పించిన అవగాహన, ఈ మాసమంతా ఈ హైపర్ టెన్షన్ గురించి అవగాహన సదస్సు, దీని ఒకటి డాక్టర్లు ఒకటే కాకుండా పారామెడికల్ స్టాఫ్ నర్సెస్, ఫార్మసిస్టు, మిగతా హెల్త్ సిబ్బంది కూడా, టీచర్లు, ప్రజలు కూడా అవగాహన కల్పి ప్రజల్లో ప్రతి ఒక్కరిని ఈ రక్తపీడనం గురించి, దాని ఆవాస్య గురించి, దాని వలన వచ్చే నష్టాల గురించి ప్రజలందరికీ వివరించి ప్రతి ఒక్కరిని రక్తపోటును, రక్త బీపీ ఉందా లేదా చెకప్ చేయించుకొని ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఖచ్చితంగా డాక్టర్ దగ్గర మందులు తీసుకొని నెల నెలా ఖచ్చితంగా వాడి, ఒకవేళ డబ్బులు లేనట్లయితే గవర్నమెంట్ వారు
108 ద్వారా చేస్తున్నారు. అదేవిధంగా నారాయణ మెడికల్ వాళ్ళు కూడా ఎవరైనా కూడా ప్రతిరోజు మెడికల్ ఓపీలో లేకుంటే కార్డియాలజీ ఓపీలో అది రక్తపీడనము హైపర్ టెన్షన్ గురించి ప్రతిరోజు ఫ్రీగా చూస్తున్నారు. దానికి కావాల్సిన ఏమన్నా అవయాలు దెబ్బతిన్నాయా లేవా అన్న కూడా కనుక్కొని దానికి ఫ్రీగా పరీక్షలు, ఇది ఈసీజీ గుండెపోటు వచ్చిందా లేదా అంటే ఈసీజీ, అదేవిధంగా ఎకోకార్డియోగ్రఫీ గుండె ఏ విధంగా పనిచేస్తుంది, గుండె లావ్ అయిందా లేకుంటే గుండె ఫెయిల్యూర్ అయిందా హార్ట్ ఫెయిల్యూర్ అయిందా కనుక్కోవడానికి కూడా అల్ట్రాసౌండ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. అదేవిధంగా అది రీనల్ కిడ్నీ ఏ విధంగా పోయింది, యూరిన్ ఎగ్జామ్ మైక్రో ఆల్బ్యూమిన్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. అదేవిధంగా రీనల్ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్ యూరియా సీరం క్రియాటిన్ కూడా నారాయణ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ వలన నారాయణ హాస్పిటల్లో గుండెకు గుండెపోటు వచ్చితే స్టంట్ కూడా ఆరోగ్యశ్రీ కింద దాదాపు ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ వారు ఇచ్చిన దాంట్లో నారాయణ దాంట్లో ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ డయాబెటీస్ వలన కిడ్నీ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఒకవేళ దెబ్బతిన్నట్లయితే సీరం క్రియాటిన్ 3 కానీ 4 కానీ ఉన్నట్లయితే వెంటనే ది డయాలసిస్ అవసరం ఉందా లేదా నెఫ్రాలజీ భాగంలో కనుక్కొని ఒకవేళ ఉన్నట్లయితే నారాయణ వారు డయాలసిస్కు ఈ ఆరోగ్యశ్రీ కింద ఉంది. అదేవిధంగా నారాయణ హాస్పిటల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ సదుపాయాలన్నీ నారాయణ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా కల్పిస్తున్నారు, లేకుంటే ఆరోగ్యశ్రీ కొన్ని సేవలు కల్పిస్తున్నారు. అదేవిధంగా హైపర్ టెన్షన్ వలన ఒకవేళ అదుపులో లేకుంటే హాస్పిటల్లో నారాయణ ఆరోగ్య మస్తు కింద ఫ్రీగానే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఫ్రీగా ఉచితంగా మాత్రలు ఇచ్చి వీళ్ళు అదేవిధంగా ఇంకా ఏమన్నా అయితే ఆరోగ్యశ్రీ కింద కూడా ఉచితంగా అది రోగికి ఎంత మాత్రం ఖర్చు లేకుండా ఈ రక్తపోటును నివారణ, అదేవిధంగా ఏమన్నా ఆర్గాన్స్ డ్యామేజ్ ఉంటే దానికి కూడా తగిన చికిత్స చేస్తున్నారు. ఈ మాసమంతా ఈ రక్తపీడనము హైపర్ టెన్షన్ గురించి నారాయణ హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రతి బయట డాక్టర్లు బయట ఆరోగ్య సిబ్బంది బయట ప్రజలు టీచర్లు రాజకీయ నాయకులు ఆఫీషియల్స్ వీళ్ళు కూడా ఈ హైపర్ టెన్షన్ వలన ఆరోగ్య దినోత్సవం వలన ఈ మాసమంతా హైపర్ టెన్షన్ రక్తపీడనం గురించి తెలుసుకొని రక్తపీడనం లేకుండా ఒకవేళ వచ్చినట్లయితే సరైన చికిత్స తీసుకొని వాళ్ళ అవయాలు కాపాడుకుంటూ దేశానికి కూడా ఎక్కువ ఇంకా వర్క్ ఫోర్స్ అంటే ఒకతూరి ఈ బీపీ వచ్చి హైపర్ టెన్షన్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినా కానీ హార్ట్అటాక్ వచ్చినా కానీ పెరాలసిస్ కానీ దాదాపు అతను ప్రైవేట్ ఉద్యోగం చేసినా గవర్నమెంట్ ఉద్యోగం చేసినా మనసానికే ఉంటారు. కాబట్టి దానివల్ల 10 దినాలు వర్కింగ్ డేస్ కోల్పోతారు, దానివల్ల దేశానికి కూడా నష్టమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి డాక్టర్లే కాకుండా సిస్టర్లు పారామెడికల్ స్టాఫ్ టీచర్లు ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ హైపర్ టెన్షన్ రక్తపోటును మన దేశం నుంచి లేకుండా ఈ వ్యాయామము లేకుండా ఊబకాయతనము స్మోకింగ్ లేచుకుంటాం వల్ల రాకుండా చేసుకుంటూ ఒకవేళ వచ్చినట్లయితే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీగా చాలా మందులు ఇస్తున్నారు, చాలా రకాల మందులు ఈ 104 ఈ రూరల్ ఏరియాస్ కూడా గ్రామీణ ప్రాంతాలకు కూడా పోయి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్త పోటును గురించి తెలుసుకొని తాము తెలుసుకునే వాళ్ళే కాకుండా ఇతరులకు కూడా రక్తపోటు ఉందా లేదా అని అవగాహన కల్పించి ఒకవేళ ఉన్నట్లయితే ఈ మాటలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే 150 మంది ఇంకా మనము రక్తపోటును గురించి కనుక్కోలేకుండా పోతున్నాం, అంటే 150 మందికి మనం ఇంకా అంటే తెలుసుకోకుండా పోతున్నాము. ఈ 50 మందిలో కూడా 25 మంది మాత్రమే మాటలు తీసుకుంటారు. ఈ 25 మందిలో కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మాటలు తీసుకున్న వాళ్ళు 12.5%, అంటే 112.5% మాత్రమే సక్రమంగా మాటలు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు 50% ఎలాంటి ఇంకా కనుక్కోవడం లేదు. ఇంకా 25% 37% మాటలు తీసుకున్నా కూడా సక్రమంగా తీసుకోకుండా ఈ రక్తపోటు వలన తమ అవయవాలను ఈ దెబ్బతినేసుకుంటే దానివల్ల హార్ట్ అటాక్కు కిడ్నీ ఫెయిల్యూర్కు పక్షవాతానికి గురి అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య
ఈ రక్తపీడన దినోత్సవ సందర్భంగా ఈ మాసమంతా అవగాహన తమ అంతకు తాము అవగాహన తమ కుటుంబ సభ్యులకు తమ పరిసరాల వాళ్లకు అవగాహన కల్పించడం కాకుండా అదే వాళ్ళు ఒకవేళ ఎక్కువ ఈ మధ్యలో మనం ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం. జంక్ ఫుడ్ అంటే దాదాపు బయట హోటల్లో కానీ ఈ 5-స్టార్ హోటల్లో కానీ ఎక్కువ ఈవెన్ పెళ్ళిళ్ళకు పోయినా కానీ ఎక్కువ ఆయిల్ సాల్ట్ ఎక్కువ వాడతారు. దీనివల్ల కూడా ఈ రక్తపోటు వచ్చేదానికి ఆధారపడి అదేవిధంగా స్మోకింగ్ కూడా విచ్చలవిడిగా తాగుతున్నారు. అదేవిధంగా ఆల్కహాల్ మధుపానం ఆల్కహాల్ కూడా ఈ మధ్యకాలంలో ఈ యంగ్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా ఈ అలవాటుగా కల్చరల్ ఆస్పెక్ట్గా ఈరోజు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే రిక్రియేషనల్ డ్రగ్స్ కూడా బీపీ వచ్చేదానికి కొకెయిన్ ఇవి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెద్ద పెద్ద హై పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఈ రిక్రియేషన్ డ్రగ్కు ఈ స్మోకింగ్కు ఆల్కహాల్కు అలవాటు పడి తమ రక్తపీడనాన్ని తెచ్చుకొని తమ అవయవాలు తామే కోల్పోతూ ఉన్నారు. ఈ విధంగా కాకుండా మనమందరము రక్తపోటును ఉందా లేదా అని గ్రహించి ఒకవేళ లేకున్నట్టే రాకుండా స్మోకింగ్ మానేయడం వలన కానీ సరిగా వ్యాయామం తీసుకోవడం వలన కానీ మంచి ఉప్పు తక్కువ ఉండే ఆహారం తీసుకునే వలన కానీ మెడిటేరియన్ డైట్ డయాబెటిక్ డైట్ అది డైటరీ అప్లికేషన్ టు స్టాప్ హైపర్టెన్షన్ అంటే ఆహారం వలన కూడా కొంతవరకు రక్తపీడనాలు జరుగుతుంది. ఈ ఆహారం వలన అంటే ఉప్పు తక్కువ ఉండాలి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ ఉండే ఆహారం మెడిటేరియన్ డైట్ తీసుకుంటే దానివల్ల కూడా రక్తపోటు రాకుండా మనము నియంత్రించుకోవచ్చు. ఈ అవగాహన ఇంకా నాతోనే కాకుండా ఇంకా మన దేశ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఈ గవర్నమెంట్ వారు కల్పించిన ఈ మాసమంతా ఈ రక్తపీడన మాసోత్సవంగా చేసుకొని మనము రక్తపీడనాన్ని జయించాలని చెప్పి అందరికీ విన్నవిస్తూ నమస్కరిస్తున్నాను.